పద్మక్క ఏమో చేస్తున్నావు అక్క ఇక్కడ? పత్తి చేనుకు తేనెపై నచ్చింది అయితే నిమస్త్రం తయారు చేస్తాను. నిమస్త్రం తయారు చేస్తున్నావా పద్మక్క? మీరు నిమస్త్రం చేస్తా అని అన్నారు కదా, ఇప్పుడు దీంట్లో ఏమేమి వస్తువులు పడతాయి, ఎట్లా తయారు చేసుకుంటారు మాకు ఒకసారి చెప్పారా? దీనికి కావలసిన పదార్థాలు 10 కిలోల వేపాకు, తర్వాత 2 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 200 లీటర్ల నీళ్లు ఒక డ్రమ్ములో తీసుకోవాలి. ఈ విధంగా 10 కిలోల వేపాకు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న వేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బిన వేపాకుని డబ్బాలో తీసుకోవాలి. అక్క తర్వాత ఏం తీసుకోవాలి? ఇలా 2 కిలోల ఆవు పేడ తీసుకోవాలి, 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న పదార్థాలన్నింటినీ 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఈ ఆవు మూత్రం కూడా దీంట్లో కలుపుకోవాలి. దీన్ని ఇలా తయారు చేసిల్లు ఇక ఎట్లా, ఎన్ని రోజులు ఇలా ఉంచాలి, ఎట్లా ఎప్పుడు తయారైతుంది ఎట్లా అని? ఇలా రోజుకు 3 సార్లు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కలుపుకోవాలి. ఇలా గుడ్డ కప్పి కట్టి 48 గంటల పాటు ఉంచి పంట పైన పిచికారి చేసుకోవాలి. అంతా బాగానే ఉంది కానీ 1 లీటర్ గోమూత్రం కావాలంటే చాలా కష్టం కదా. 10 లీటర్ల గోమూత్రం ఎట్లా సేకరించావు? నేను కూడా తయారు చేయాలనుకుంటున్నాను. మా ఇంటికి దగ్గరలో పశుమూత్రశాల నిర్మాణం చేశాం. ఆ మూత్రం ఎలా సేకరించాలో మీకు చెప్తాను, చూపిస్తాను, రండి. పశుమూత్రశాల మా దగ్గరలో ఉంది, మూత్రం ఎలా సేకరించాలో చూపిస్తాను, రండి. ఇదే అన్న మేము నిర్మించుకున్నాం మూత్రశాల. అవునా అక్క, దీన్ని ఏ విధంగా నిర్మించుకున్నారు? చాలా వరకు చెడ్డు వేసేటప్పుడు కింద మట్టితో కూడి ఉంటుంది, అది తాత్కాలికంగా ఉంటుంది. వేటవాళ్ళుగా కిందికి జారే విధంగా వేటవాళ్ళుగా చేయడం జరిగింది. అవి మూత్రం పోసేటప్పుడు గట్టిగా ఉండడానికి కంకర, ఇసుక, సిమెంట్ తీసుకొని వేటవాళ్ళుగా వేయడం జరిగింది. ఏడ మూత్రం ఒకే దగ్గర ఉంటే బురదగా అవుతుంది కాబట్టి వేటవాళ్ళుగా చేయడం జరిగింది. పశువుల శాలను మనకున్న ఖాళీ ప్రదేశాలలో అవసరమైనంత విశాలంగా నిర్మించుకోవాలి. ఇసుక, కంకర, సిమెంట్తో బెడ్డును కొద్దిగా ఏటవాలుగా నిర్మించుకోవాలి. ఈ ఏటవాల బెడ్డుపై పశువులు మూత్రం చేసినచో అది జారుతూ వచ్చి షెడ్డుకు ఆనుకుని నిర్మించిన చిన్న కాలువలోకి వెళ్తుంది. ఆ కాలువలోకి వచ్చిన ఆవు మూత్రం ప్రవహించి కాలువ చివర ఉంచిన కుండలోకి వచ్చి చేరుతుంది. ఈ పశువుల శాలలో పశువుల పేడ మరియు మూత్రం కలవకుండా చూసుకోవాలి. మూత్రం ప్రవహించే కాలువలో, మూత్రం వచ్చిపడే కుండలో ఎటువంటి చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. చేయకుంటే పశువులంతా పేడ పూసుకుంటాయి కాబట్టి పాలు పిండడానికి కూడా శుభ్రంగా ఉంటుంది. కింద బాగానే వేసారు, పైకప్పు బాగానే వేసారు, మరి మూత్రం ఎలా సేకరిస్తారు అక్క చెప్పారా? సరే అది కూడా చూపిస్తాను, రండి. ఇలా కాలువ ద్వారా వచ్చిన మూత్రం కుండలో నిండిన తర్వాత మళ్ళీ వేరే కుండలో నింపి భద్రపరచుకొని తర్వాత కషాయాలకు వాడుకోవచ్చు. ఇలా కుండలో తీసుకున్న తర్వాత
వడగట్టుకొని భద్రపరచుకున్న తర్వాత ఆ నీరు చేరకుండా ఉంటే 6 నెలల వరకు మంచిగా ఉంటుంది. అలాగా అక్క ఈ విషయాలని ఎలా తెలిసాయి, ఎవరి ద్వారా తెలుసుకున్నారు మీరు? ఈ విషయాలన్నీ ఐకేపీ సిఎంఎస్ఏ ద్వారా, ఎన్పిఎం సిఏవిఏ ద్వారా తెలుసుకోవడం జరిగింది. మేము కూడా మూత్రం సేకరించి ఇలాగే కషాయాలు తయారు చేసుకోవడానికి చేసుకుంటామమ్మా. ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు.